మన చుట్టుపక్కల పరిసరాలలో ఎన్నో ఔషధ మొక్కలు పెరుగుతూ ఉంటాయి. అండ్ ఆ ఔషధ మొక్కలలో ఈ సర్పగంధ మొక్క అనేది ఒకటి. ఈరోజు వీడియోలో ఆ సర్పగంధ మొక్క గురించి తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మన చుట్టుపక్కల ఎన్నో మొక్కలు పెరుగుతూ ఉంటాయి, వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఏ మొక్క ఎందుకు ఉపయోగపడుతుందో తెలిస్తే వాటి లాభాలు పొందటం తేలిక. అలాంటి ఔషధ గుణాలున్న మొక్కలలో సర్పగంధ అనే మొక్క ఒకటి. దీనిని స్నేక్ రూట్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్కకు తెలుపు గులాబీ రంగు పువ్వులు పూస్తాయి. ఈ మొక్క వేర్లకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం కల్పించారు. సర్పగంధ ఒక చిన్న మొక్క, దీని వేర్లు ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయి. 3 నుండి 4 సంవత్సరాల వయసున్న మొక్క వేర్లలో ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయి. సర్పగంధ ప్రాథమికంగా భారతదేశానికి చెందిన ఔషధ మొక్క. ఫుల్ఫియా అనే జర్మన్ శాస్త్రవేత్త పేరు మీదుగా దీనికి శాస్త్రీయ నామం వచ్చింది. భారతీయ వైద్యంలో దీని ప్రాశస్త్యం ఎంతో ఉంది. పాముని పోలిన వేర్లు ఉండటం వలన దీనికి ఆ పేరు వచ్చింది. అంతేకాకుండా పాము కాటికి విరుగుడగా వాడటం వలన కూడా దీనికి ఆ పేరుతో పిలుస్తుంటారు. కలకత్తాకి చెందిన గణపతి సేన్ చంద్రబోస్ అనే ఇద్దరు డాక్టర్లు ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాన్ని ఆధునిక వైద్యానికి పరిచయం చేశారు. దీని వేర్లలో ఉండే సర్పెంటైస్ అనే ఆల్కలైడ్ని అధిక రక్తపోటులో అలోపతి వైద్యులు వాడేవారు. సర్పగంధ వేర్లలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మ సమస్యలను తొలగిస్తాయి. గజ్జి, తామర, దురద, దద్దుర్లు, మొటిమలు వంటి సమస్యలకు చెక్ పెడతాయి. ఈ సర్పగంధ యొక్క వేర్ల పొడిని ప్రతిరోజు తీసుకుంటే శ్వాసకోశ ఇబ్బందులు తొలగిపోతాయి. ఆస్తమా నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. గుండె జబ్బులను నయం చేస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ఈ పొడిని తీసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. సర్పగంధంలో రైసిన్ ఫైన్ సమ్మేళనం ఉంటుంది. ఇది హై బీపీని నియంత్రణలో ఉంచుతుంది. ప్రతిరోజు రాత్రి 1 గ్లాసు పాలల్లో 1 చెంచా సర్పగంధ పొడిని వేసి కలుపుకొని తాగితే కంటి నిండా నిద్రపడుతుంది. లేదా సర్పగంధ వేళ్లను నమిలిన ఒత్తిడి, టెన్షన్, అలసట తగ్గుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారికి సర్పగంధ అద్భుతంగా పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, విరోచనాలు కూడా తగ్గిపోతాయి. అండ్ ఈ వీడియోకి ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మరో కొత్త మొక్కలతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి.